ఆడపిల్లలు కానీ ఆలోచించండి. నిజంగా ఇలాంటి పెట్టిన తిక్కుమాలిన బిల్స్, ఇట్లాంటి చట్ట సవరణ చట్టాల మార్పులు కనుక చేసేటప్పుడు కనీసం ప్రజల స్పందన, పేరెంట్స్ స్పందన, ఆడపిల్లల స్పందన తీసుకొని వాళ్ళ అభిప్రాయాన్ని కనుక తీసుకొని గలిగితే ఉంటే అప్పుడు దాన్ని క్యాబినెట్లో పెట్టి అప్రూవల్ చేయాలి. ఏమీ లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు క్యాబినెట్ నిర్ణయాలు తీసేసుకొని వాళ్ళు ఈ రకంగా ప్రజల మీద రుద్దడం అనేది ఎంతవరకు, ఇప్పుడు 18 ఏళ్ళలో ఉన్నప్పుడు కాకుండా 21 లోపల కనుక ఎవరైనా పెళ్లి చేసుకుంటే వాళ్ళ మీద కేసు వేయాలి. అంటే ఏంటి, వాళ్ళు బాల్య వివాహాల కిందికి వచ్చినట్టో లేకపోతే ఈ రకంగా ఈ చట్టం పరిధిని దాటారని చెప్తే ఎంతమంది పోలీసులు, ఎంతమంది పోలీసులు కావాలి, ఎంతమంది పిల్లల్ని అరెస్ట్ చేయించాలి? సో అసలు దిక్కుమాల ఈ దాని మీద గురించి మాట్లాడమని కేంద్ర ప్రభుత్వం ఇది తీసుకురావడం అనేది మోడీ గారు చేసిన దిక్కుమాలిన పని. ఎందుకంటే ఆయనకి ఎట్లాగూ ఆడపిల్లలు లేరు, పిల్లలే లేరు మోడీ గారికి. సో ఆయనకి ఇలాంటి నిర్ణయాల పట్ల ఏం అవగాహన ఉంటుందని కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆడపిల్లల సంరక్షణ అనేది తల్లిదండ్రులకు ఎంత భారంగా ఉంటుంది అన్నది ఈ మధ్యతరగతి పేదరికంలో ఉన్న మన భారతదేశం ఎంత కష్టమైన పని. సో దీన్ని ఎక్కడ ప్రభుత్వం నుంచి, అసలు ఉచిత విద్య అనేది పెట్టచ్చు కదా. ఇక్కడ కేసీఆర్ KG-2 PG అన్నాడు, ఇక్కడే ఆయన ఏమైనా చేశాడా? పోనీ మహిళలకు సంబంధించిన వివక్షత ఉండకూడదని ఆరోగ్య సమస్యల మీద వీళ్ళు తీసుకున్న దానికి మరి అన్నింటిలో కూడా సమాన అవకాశాలు ఎందుకు ఇవ్వట్లేదు? ఇప్పుడు కూడా పార్లమెంట్లో అసెంబ్లీలో కూడా మహిళల సంఖ్య ఎంత ఉంది మీరు చెప్పండి. అసలు వీళ్ళు ఎవరండి చెప్పడానికి 50% ఉన్న మహిళలము నిజంగా కనుక పార్లమెంట్లో చట్టసభలో లేకపోవడానికి కారణం ఏంటంటే ఇప్పటికీ ఇంకా పితృస్వామ్య వ్యవస్థనే నడుస్తున్నది. సో దీన్ని కంట్రోల్ చేయడానికి మోడీ గారు ఎంతమంది మహిళలకు 50% మహిళలకు అవకాశాలు ఇస్తున్నాడా? ఈరోజు మహిళా రిజర్వేషన్ బిల్లుకి మోక్షమే లేదు. మహిళా బిల్లు వచ్చింది, ఇంతవరకు అది ఎన్నేళ్ల నుంచి వాళ్ళ మీద వీళ్ళ మీద పెట్టేసుకొని ఫుల్ మెజారిటీ ఉన్న మోడీ గారు ఇప్పటి వరకు మహిళా బిల్లు గురించి మాట్లాడడం లేదు. సో ఆ బిల్లుకి ఇంతవరకు మోక్షం లేదు. సో మోడీ గారు తీసుకునే ఏ నిర్ణయమైనా ప్రజలు హర్షిస్తారు, ఆహా ఓహోలు అంటారు అనడానికి మాత్రం ఇది ఇంకా అనవసరమైన టైం వేస్టు, క్యాబినెట్ డబ్బు వృధా, ప్రజల టైం వేస్టు. సో ఇది కాకుండా ప్రజలకు అనుకూలమైన మొన్న దాకా వ్యవసాయ రంగం మీద అన్ని రోజులు ధర్నా చేస్తే అదేం పట్టించుకొని మోడీ, వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసిన మోడీ, ఈరోజు విద్యా వ్యవస్థ ఎంత కుప్పకూలిపోయింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో కూడా చూస్తే గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా తీసిపడేశారు, అన్నీ కూడా ప్రైవేట్ పరమైపోయాయి. సో ఒక్కొక్కటి మోడీ వచ్చిన తర్వాత అటు రైల్వేస్ నమ్ముతాడు, ఇన్సూరెన్స్ అమ్మేస్తున్నాడు, అన్నీ కూడా ప్రైవేట్కరణ ఆయన చేస్తూ ఉంటే ఇక్కడ విద్య అనేది ఉచిత విద్య ఉండాల్సిన మన దేశంలో అందించవలసిన ప్రభుత్వాలు, జవాబుదారి ఉండవలసిన ప్రభుత్వాలు ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసి ఇష్టం వచ్చినట్టుగా ఫుల్ మెజారిటీ అని ఇక్కడ ఈయన, అక్కడ ఫుల్ మెజారిటీ ఆయన అని మొన్న రైతుల మీద లఖీంపూర్ సంఘటనలో రైతుల మీద చేసిన మంత్రి గారిని ఇంతవరకు కూడా సస్పెండ్ చేయడం లేదు, బర్తరఫ్ చేయడం లేదు. ఎందుకు చేయడం లేదంటే రాబోయే ఎలక్షన్స్ లింక్ ఉన్నాయి కాబట్టి అది అక్కడ ఎఫెక్ట్ అవుతుందని చెప్పి అట్లా రైతుల ప్రాణాలు తీసిన వాళ్ళని కూడా మోడీ కానీ అమిత్ షా కానీ స్పందించడం లేదు.